हेलो एव्रीवन वेलकम टू क्षत्रिय फुड्स इवेला मन वीडियो वच्चेसी उल्लिपोडंडी इदी मेन गा आनियन पेस्ट चेसुकुनेटप्पुडु आनियन लो ओक हाफ टी स्पून गानी वन टी स्पून गानी ई पौडर नी याड चेसुकोनी आनियन पेस्ट चेसुकोंडी चाला बागुंटुंदी अंड ए कर्री अयिना सरे मंची टेस्ट इस्तुंदी सो प्रासेस लोकी वेल्लिपोदामु प्रासेस लोकी वेल्ले मुंदु ना चानल नी एवरैना फस्ट टाइम चूसिनट्लयिते प्लीज सब्सक्राइब अंड सपोर्ट क्षत्रिय फुड चानल अंड पक्कन उन्न बेल ऐकॉन नी कूडा क्लिक चेसी आल अने ऑप्शन नी क्लिक चेस्ते ना लेटेस्ट अपडेट्स मीकु वस्तू उंटाई సో ఇప్పుడు ఉల్లిపొడికి ఏమేం కావాలో చూసేద్దాము. ముందుగా నేను చూపిస్తున్న బ్లూ కప్ ఉంది కదా, ఆ కప్పుతో రెండు కప్పుల్ని ధనియాలను తీసుకున్నాను. అండ్ అదే కప్పులో సకానికన్నా కొంచెం ఎక్కువ సోంపుని తీసుకోవాలండి, ఫెనల్ సీడ్స్ అంటాం కదా. సో అదే కప్తో సగం జీలకర్రను కూడా తీసుకోవాలి. ఒకవేళ అర్థం కాకపోతే నేను కిందన కూడా మెన్షన్ చేశాను ఎన్ని టేబుల్ స్పూన్స్ అవి కూడా. సో ఇప్పుడు వీటిని మూడింటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా అయితే సరిపోతుందండి, మరీ మెత్తగా అవసరం లేదు. ఎందుకంటే ఆనియన్స్లో కూడా మనం ఈ పౌడర్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి, సో ఇలా కొంచెం వరకగా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆనియన్ పేస్ట్లో ఈ పౌడర్ని వేసాక కూడా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఇది మంచి టేస్ట్ ఇస్తుందండి, మనకి ఆ ఉల్లి వేగుతున్నప్పుడు కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం క్షత్రియ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.